ఇక్కడ ఉన్నాం, సమాజం ఉంది ఖచ్చితంగా. అంటే ప్రేమించడం నేరం కాదు అనేది తెలిసిందే. మరి ఇక్కడ కులం అడ్డుగోడ కాదు, ఇక్కడ ఇంకేదన్నా మీరు చెప్పకుండా దాస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఇంత వైలెంట్ గా జరగాల్సిన సిచ్యువేషన్ అయితే మీ ప్రేమ కథలో లేదు అసలు. యాక్చువల్ గా దాయడానికి అక్కడ ఏం లేదు సార్. యాజ్ ఐ సెడ్, క్లియర్ గా ఆస్తులు ఇచ్చాము, అన్ని ఇచ్చాము, ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. జరగాల్సిన అవసరం ఏంటనేది ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకే ఊహకి తెలియకుండా జరిగింది. అంటే అంత కక్ష దేని వల్ల పెట్టుకున్నారు అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అది వాళ్ళ నోరులతో వాళ్ళు చెప్తే అప్పుడు విందాం మనం అందరం కూడా. ఐఎమ్ ఆల్సో స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్. ఇప్పుడు కూడా నన్ను మార్నింగ్ ఎవరో క్వశ్చన్ చేశారు సార్, ఇప్పుడు మీ పేరెంట్స్ని ఫేస్ చేయాలి అంటే ఏం అడుగుతావు వాళ్ళని అని చెప్పి అడగడం జరిగింది సార్. ఇంకేముంటుంది సార్ నేను అడగడానికి, మీరు చెప్పండి ఏం సాధించారు మీరు చేసి అన్నది ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకున్నాను. ఏమని వచ్చిందా మీకు ఇలా చేస్తే, ఏమొచ్చింది, ఏం సాధించాలనుకున్నారు, ఎందుకు ఇది చేశారు, ఈ మూడే నేను అడగాలనుకున్నాను. రైట్. ప్రేమ పెళ్ళిళ్ళని వ్యతిరేకించే వాళ్ళని, ఇలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏముంది సార్, ఇవాళ నాలాగా మిగిలిపోయింది. పరువు 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 అనుకుంటే వెళ్తే లాస్ట్కి వాళ్ళ పరువు ఏమైంది? ఇప్పుడు నేను చేస్తే, ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి, మహా అయితే ఒక చుట్టాల వరకు తెలుస్తుంది. అదే ఇవాళ వాళ్ళు ఈ కిరాతకానికి పాల్పడ్డప్పుడు హోల్ ఇండియా ఇస్ టాకింగ్ అబౌట్ దెమ్ టుడే. అక్కడ వాళ్ళ పరువు పోయిందా? కూతురు పెళ్లి చేసుకుని ఒక సెట్ ఆఫ్ పీపుల్కి తెలిస్తే పరువు పోయిందా? ఇప్పుడు కూతురు పెళ్లి చేసుకుంది అంటే కూతుర్ని బ్లేమ్ చేస్తారు, తండ్రిని బ్లేమ్ చేయరు అక్కడ. ఇప్పుడు తండ్రి ఇంత కిరాతకానికి పాల్పడ్డప్పుడు, ఒక ఫ్యామిలీ పాల్పడ్డప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లైఫ్ టైం రిగ్రెట్ లాగా వాళ్ళకి అది మిగిలిపోతుందా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఒప్పించుకోకుండా నాకు అది ఒక రిగ్రెట్ లాగా ఉంటుంది, నా పేరెంట్స్ నాకు లేరు అని చెప్పేసి నాకు రిగ్రెట్ అది. ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తే అందరూ కూడా వాళ్ళని ఒక మర్డరర్స్ లాగానే ట్రీట్ చేస్తారు కదా. రేపు దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు వాళ్ళ ఫేసెస్ తల ఎత్తుకొని కూడా వాళ్ళు తిరగలేరు రేపు. సో అదే సార్ నేను చెప్పాలనుకుంది, ఇట్లా చేసి ఏం సాధిస్తారు అసలు? వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంది ఒకటే, దయచేసి కుదిరితే ఒప్పుకోండి, ఒప్పుకోలేకపోతే వదిలేయండి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఎందుకంటే మీరు కని పెంచి మీరు తెలివినిస్తున్నారు అక్కడ. మీ తెలివే వాళ్ళని ఒక లైక్ ఒకరిని లవ్ చేయడానికో అదో వాళ్ళు ఎవరో నేర్పించింది కాదు, మీ పెంపకంలోనే వాళ్ళు లవ్లో పడ్డారే అనుకోండి. పడితే ఓకే, మీ పెంపకం పైన మీకు నమ్మకం ఉంచుకోండి. లైక్ మీ అమ్మాయి ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, తనకి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ నువ్వు నేర్పించి వదిలేవు కాబట్టి షీల్ నో అనే నమ్మకం ఉంచుకోండి. ఆ నమ్మకమే లేదా వదిలేయండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారండి. మిమ్మల్ని ఎవరు ఏం బ్లేమ్ చేయరు. మీకు అంత ప్రేమ ఉంటే ఒప్పుకోండి, ఒప్పుకొని మీరు మార్చుకోండి. లేకపోతే వాళ్ళకి ఒక బాధ్యత పెట్టి మీరు ఇట్లా అవ్వండి, ఇంత టైంకి ఇట్లా సెటిల్ అవ్వండి, మేము చేస్తాము అని అట్లీస్ట్ చెప్పండి. రైట్. కులాంతర మతాంతర వివాహం చేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలు అబ్బాయిలకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ కులము మతము ఇదంతా ఏం ఉండదండి, దట్స్ జస్ట్ అందరూ మనుషులే. కులము మతము ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడల్లా అలా ప్రేమించుకున్న జంటలు భయపడుతున్నాయి. అట్లాంటి ఒకటి అదే క్యాస్ట్లెస్ సొసైటీ మనం తీసుకురావాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకండి కాస్ట్ ఏం సాధిస్తారు? ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతారా? నువ్వు ఏ క్యాస్ట్ అని అడుగుతారా? హ్యాపీనెస్ దెన్ అక్కడే ఆన్సర్ ఉంది. హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాస్ట్ ఇస్ జస్ట్ అ వర్డ్ అంతే. అది నువ్వు పెళ్లి చూపులా, నీ రిచ్నెస్, నువ్వు రెడ్డివి అయితే ఇంత రిచ్ అంటారా, నువ్వు వైశ్యం అయితే ఇంత రిచ్ అని అంటారా? అట్లేం లేదు, ఎవరైనా రిచ్ ఉండొచ్చు, ఎవరికైనా ఈక్వల్ ఇది ఉంది. ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ టు లివ్ ఇన్ ద సొసైటీ. సో కాస్ట్ మతం కులం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జస్ట్ వర్డ్స్ అండి. నువ్వు లోపల నుంచి ట్రూగా ఉన్నావా, నువ్వు లవ్ చేస్తున్నావా, నువ్వు ఈ కాస్ట్ అయితేనే లవ్ చేస్తావా, ఆ కాస్ట్ని చూస్తేనే నీకు లవ్ పుడుతుందా? అట్లేముండదు. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టచ్చు. అది నువ్వెంత ట్రూగా ఉన్నావు, నీకేం జరుగుతుంది, నీకేమనిపించింది అనేది నీ ఫీలింగ్.